हेलो गाइस, वेलकम टू अवर यूट्यूब चैनल। ई रोजु वीडियोलो मनम एक्सेल चाला चाला यूजफुल फंक्षन अयिना वीलुकप गुरिंची नेर्चुकोबोतुन्नामु। सो अन्निटिकंटे मुंदु वीलुकप योक्क डेफिनेशन चूस्तामु। सो वीलुकप इज एन एक्सेल फंक्षन टू लुकअप एंड रिट्रीव डेटा फ्रम स्पेसिफिक कॉलम इन अ टेबल। दीन अर्थम एमिटंटे वीलुकप मनम एक्सेल लो लुकअप चेयडानिकी मरियु डेटा नु रिट्रीव चेयडानिकी ఒక పర్టిక్యులర్ కాలం నుండి యూజ్ చేస్తాం మనము। సో గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు మీరందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి। మేము మరెన్నో యూస్ఫుల్ ఎక్సెల్ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాము, సో మీకు నోటిఫికేషన్ వస్తుంది। సో గైస్, లెట్స్ జంప్ ఇన్ టు ది ఎక్సెల్। ఇక్కడ ఒక ఎక్సెల్ ప్రిపేర్ చేసుకొని పెట్టాను నేను। దీంట్లో మనకు డేటా ఉంది ఒక షీట్ లో, అండ్ ఇంకో షీట్ లో మనము లుకప్ ఫంక్షన్ యూజ్ చేస్తాం మనం। ఓకే గైస్, సో ఇక్కడ మనం యూజ్ చేసే వి లుకప్ ఫంక్షన్ యొక్క సింటాక్స్ మనం చూస్తున్నాము ఇక్కడ। సో వి లుకప్ లో మనం యూజ్ చేసే పారామీటర్స్, ముందు మనం దీంట్లో లుకప్ వాల్యూ పాస్ చేయాలి, దాని తర్వాత టేబుల్ అర్రే అండ్ కాలమ్ ఇండెక్స్ నంబర్ అండ్ రేంజ్ లుకప్। సో గైస్, నేను మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను ఎలా ఈ వీలుకప్ ఫంక్షన్ యాక్చువల్లీ పనిచేస్తుందో। సో ఇక్కడ చూడండి, మన దగ్గర ఇవన్నీ కస్టమర్ ఐడీస్ ఉన్నాయి। సో డిఫరెంట్ డిఫరెంట్ కస్టమర్ ఐడీస్ ఉన్నాయి, దీనికి కావాల్సిన డీటెయిల్స్ మనకు డేటా షీట్లో అవైలబుల్ ఉంది, కానీ ఈ షీట్లో ఇది ఎంప్టీగా ఉంది। సో గైస్, వీలుకప్ హెల్ప్తో మనము ఈ కస్టమర్ ఐడి యొక్క పర్టికులర్ కస్టమర్ నేమ్, కస్టమర్ కంట్రీ, ప్రొడక్ట్ ఇవన్నీ డీటెయిల్స్ మనము ఇక్కడికి రిట్రైవ్ చేసుకోవచ్చు। సో గైస్, నేను మొదటి సెల్లో వీలుకప్ అప్లై చేసి చూపిస్తా మీకు, చూడండి। సో వీలుకప్ అన్నింటికంటే ముందు, సో వీలుకప్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ వీటిని పారామీటర్స్ అంటారు, ఇది యాక్చువల్లీ ఈ వీలుకప్ యొక్క సింటాక్స్. సో దీంట్లో మనకు లుకప్ వాల్యూ, టేబుల్ అర్రే, కాలమ్ ఇండెక్స్ అండ్ రేంజ్ లుకప్ ఇవన్నీ పారామీటర్స్ మనం దీంట్లో సెలెక్ట్ చేసుకోవాలి। సో ఇక్కడ ఏదైతే మీరు స్క్వేర్ బ్రాకెట్లో చూస్తున్నారు రేంజ్ లుకప్, ఇది ఆప్షనల్ అన్నమాట, మనం సెలెక్ట్ చేసుకోకుండా కూడా ఫార్ములా పనిచేస్తుంది। సో ముందు మనం లుకప్ వాల్యూ సెలెక్ట్ చేసుకుంటాము। సో లుక్ వాల్యూ అంటే పర్టికులర్ ఐడి, దేని హెల్ప్తో మనము డేటా రిట్రైవ్ చేయాలో। సో ఇక్కడ మనకు కస్టమర్ ఐడి ఉంది, నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను కామా। సో సెకండ్ పారామీటర్ ఇక్కడ ఉంది టేబుల్ అర్రే, టేబుల్ అర్రే అంటే దీనికి కావాల్సిన డేటా ఎక్కడైతే అవైలబుల్ ఉందో ఆ డేటా, ఆ టేబుల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి। సో ఇక్కడ నేను ఈ షీట్లోకి వెళ్ళి ఈ డేటాను మొత్తం సెలెక్ట్ చేసుకుంటా, డేటాను నేను సెలెక్ట్ చేసుకున్నా, సో కామా। దీని తర్వాత మనకు నెక్స్ట్ పారామీటర్ ఏదైతుంది అది కాలమ్ ఇండెక్స్, కాలమ్ ఇండెక్స్ అనగా మనకు ఏ కాలం నుంచి డేటా ఇక్కడికి రిట్రైవ్ చేయాలో ఆ కాలం నెంబర్ మనం ఇక్కడ పెట్టుకోవాలి। సో నేను ఇక్కడ కాలమ్ ఇండెక్స్ నెంబర్ 2 పెడతా, ఎందుకంటే నేను కస్టమర్ నేమ్ ఇక్కడ రిట్రైవ్ చేస్తున్నా, సో డేటాలో కస్టమర్ నేమ్ సెకండ్ కాలం, అందుకొరకు నేను 2 ఇక్కడ అప్డేట్ చేస్తున్నాను। సో ఇక్కడ రేంజ్ లుకప్లో మనం బై డిఫాల్ట్గా 0 పెట్టుకోవచ్చు, 0 అంటే ఫాల్స్, ఫాల్స్ అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ మనకు తీసుకొచ్చి ఇక్కడ డీటెయిల్స్ ఇస్తుంది। సో బ్రాకెట్ క్లోజ్ చేస్తాను అని ఎంటర్ ప్రెస్ చేస్తాను। సో చూడండి గైస్, ఈ యొక్క పర్టికులర్ ఐడి 23269 యొక్క కస్టమర్ నేమ్ మనకు ఇక్కడ పాపులేట్ అయిపోయింది। సో నేను డేటాలోకి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకుంటా కస్టమర్ నేమ్ కరెక్టో కాదో। సో 23269, సో ఇక్కడ మన డీటెయిల్స్ ఉన్నాయి। సో దీంట్లో 9th రోలో ఉన్న ఐడెంటిఫై అయిన కస్టమర్ ఐడి 23269। సో కస్టమర్ నేమ్ ఉంది జేన్ హెర్నాండెజ్, ఎస్ కరెక్ట్, సో జేన్ హెర్నాండెజ్ మనకి ఇక్కడ పాపులేట్ అయ్యింది। సో మన ఫార్ములా కరెక్ట్గా పనిచేసింది అన్నట్టు దీని అర్థం। సో నేను ఈ ఫార్ములాను మళ్ళీ కాపీ చేసుకొని నెక్స్ట్ కాలంలో పేస్ట్ చేసుకుంటా, ఇక్కడ పేస్ట్ చేసుకొని సో నేను సింప్లీ కాలం నంబర్ ఇక్కడ 2ని 3 చేంజ్ చేసేస్తే మనకు కస్టమర్ కంట్రీ పాపులేట్ అయిపోతుంది, ఎందుకంటే కస్టమర్ కంట్రీ కాలం నంబర్ 3లో ఉంది। సో అలాగే నేను మిగిలిన కాలంలో కూడా ఫార్ములాస్ పేస్ట్ చేసుకుంటా, ఇక్కడ ఓన్లీ చేంజ్ చేయాల్సింది కాలం నంబర్, సో దీనికంటే ముందు కాలం నంబర్ 3, సో ఇక్కడ నేను 4 అప్డేట్ చేసుకుంటా, ఫర్ సేల్స్ ఛానల్ 5 అండ్ ఫర్ యూనిట్ సోల్డ్
సిక్స్ సెవెన్ ఎయిట్. సో గైస్ మనము అన్ని కాలమ్స్లో ఫార్ములాను సరిగా అప్లై చేసుకున్నాము. సో ఒకసారి వెరిఫై చేసుకోవడానికి మనము డేటా షీట్లోకి వెళ్ళి కంపేర్ చేసుకుంటాము. సో కస్టమర్ ఐడి కంట్రీ 23269, కస్టమర్ ఐడి కంట్రీ మెసడోనియా కరెక్ట్, ప్రొడక్ట్ ప్యూరో 100, సేల్స్ ఛానల్ రీటైల్, యూనిట్ సోల్డ్ 116 అండ్ డేట్ 2012/6/3 ఎస్ కరెక్ట్ అండ్ టోటల్ సేల్ 6496. సో ఓకే గైస్, సో అన్ని కాలమ్స్ ప్రాపర్గా పాపులేట్ అయిపోయాయి. సో ఒకసారి మనము ఈ ఫార్ములాను సరిగా అప్లై చేసుకున్నట్లయితే మనం సింప్లీ దీన్ని కాపీ చేసుకొని మనం వేరే కస్టమర్ ఐడీస్కి పేస్ట్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇదే ఫార్ములా వేరే రోస్కి కూడా పనిచేస్తుంది. సో సింప్లీ నేను దీన్ని డిలీట్ చేసి అన్ని కాలమ్స్ని ఒకేసారి సెలెక్ట్ చేసుకుంటా అని కింది కస్టమర్ ఐడీస్కి పేస్ట్ చేసేస్తా. సో చూడండి మన ఈ ఫార్ములా ఎంత సరిగా పనిచేసిందో. మనకు అన్ని కస్టమర్ ఐడీస్కి కావాల్సిన డీటెయిల్స్ ఇక్కడ అప్డేట్ అయిపోయాయి, ఇక్కడ పాపులేట్ అయిపోయాయి. సో ఎలాగైతే మనము డెఫినేషన్లో అన్నామో మనం చూసామో, VLOOKUP ఫంక్షన్ యాక్చువల్లీ లుకప్ చేయడానికి ఇంకా డేటాను రిట్రైవ్ చేసుకోవడానికి పనికొస్తుంది. సో అలాగే మనకి ఇక్కడ మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఈ పర్టికులర్ షీట్లో ఉండే ఈ VLOOKUP హెల్ప్తో మనము అక్కడి నుంచి డేటా షీట్ నుంచి ఇక్కడికి తీసుకురాగలిగాము. సో గైజ్, ఈ ఫంక్షన్ ఎక్సెల్లో చాలా చాలా యూస్ఫుల్ ఫంక్షన్, చాలా చాలా యూజ్ చేసే ఫంక్షన్. మీరు ఎక్కడ వెళ్ళినా, ఇంటర్వ్యూకి వెళ్ళినా, పని చేయడానికి వెళ్ళినా, మీకు ముందు అడిగే క్వశ్చన్ VLOOKUP మీదే ఉంటుంది. సో గైజ్, మంచిగా డీటెయిల్గా ఈ వీడియోని అర్థం చేసుకోండి. మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా మీ క్వేరీని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. సో గైస్, వీడియోని క్లోజ్ చేసే ముందు మీరందరికీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి, మీకు మేము క్రియేట్ చేసే లేటెస్ట్ వీడియోస్ యొక్క అప్డేట్స్ మీకు వస్తాయి. సో థ్యాంక్ యూ గైస్.